హలో అందరికీ, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ గోంగూర పప్పు చేశానండి. గోంగూర పప్పు చాలా బాగుంటుంది కదా, మంచిగా తినాలనిపిస్తుంది. గోంగూర పప్పు చూడండి ఎంత బాగుందో. గోంగూర పప్పు రెడీ చేసుకుందామండి. ఫస్ట్ నేను పప్పు కడుక్కుందాము, కడిగి పెట్టుకోవాలి కదా, కొంచెం నానితే బాగుంటుంది పప్పు. ఒక 2 గ్లాసులు పప్పు పోసాను చిన్న గ్లాస్తో, అది కడిగి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు పావుగంట అయినా కడిగాక నానాలి పప్పు. కుక్కర్లో వేసేసుకుందాం. పప్పు నానింది ఇప్పుడు. అందులో నేను గోంగూర శుభ్రంగా 2 కట్టలు తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. గోంగూర 2 కట్టలు సరిపోతుందండి పప్పులోకి. ఒక ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నానండి. అందులోనే సరిపోని కారం 1 స్పూన్ వేశాను. ఉప్పు అండి 1 స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఉడికాక వేసుకుందాం విజిల్స్ వచ్చాక. మిగతాది 1 స్పూన్ పసుపు వేసాను. నేను పసుపు కొంచెం ఎక్కువే వాడతానండి, హెల్త్కి మంచిది కదా. ఇది ఇంట్లో బయట ఆడిచ్చిన పసుపే అండి ఇది. 1 హాఫ్ స్పూన్ జీలకర్ర అండి. ఈ జీలకర్ర వెల్లుల్లి ఇలా పప్పులో ఉడికేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉండాలి కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసాను. సరిపోని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుందామండి. నేను 1-6 విజిల్ పెట్టుకుంటున్నాను. మా వీడియోస్ చూస్తున్నారా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గోంగూర పప్పులో నేను మునగాకు కూడా వేశానండి. మా పిల్లలు చూస్తే వాళ్ళు తినరు అనేసి చెప్తే నేను వాళ్ళు చూడకుండా వేశాను. ఇప్పుడు మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. బాగుంటుందండి గోంగూర పప్పులో మునగాకు. ఏ పప్పులో అయినా వేసుకోవచ్చు, మునగాకు వేస్తే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది కదండి మునగాకు. పిల్లలు డైరెక్ట్ పెడితే తినరు, ఇలా పప్పులో వేస్తే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. పప్పు ఉడికింది కదండి, మంచిగా మెరుక్కొని తాలింపు పెట్టుకుందాం. నేను 1 పావు నూనె పోసి 1 స్పూను నెయ్యి వేసానండి. పప్పు తాలింపుకు నెయ్యి బాగుంటుంది. 1 స్పూన్ ఆవాలు, ఇవి చిటపట్లాడాలండి మంచిగా. అందులోనే 1 స్పూన్ జీలకర్ర. జీలకర్ర కూడా వేసుకున్నాక 2-3 ఎండుమిరపకాయలండి ముక్కలు చేసి వేసాను. 5-6 ఎల్లుల్లిపాయలు కొంచెం కచ్చపిచ్చగా దంచాలి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసి మంచిగా వేగాలి తాలింపు. తాలింపు వేగాకే మనం పప్పు మెదుపుకున్నాం కదండి, అది అందులో పోసేసుకొని పప్పు 1 ఉడుకు రానివ్వాలి. బాగుందండి పప్పు అయితే, ఎంత బాగా కుదిరిందో. అసలు గోంగూర పప్పు చాలా బాగుంటుంది. మా అమ్మ బాగా చేస్తుందండి గోంగూర పప్పు. ఇలా మునగాకు వేసి వండండి పప్పులలో, పిల్లలకు కూడా హెల్త్కి మంచిది. మనం కూడా మనం తింటాం కానీ పిల్లలు ఇష్టపడరు కదండి, అందుకే వాళ్ళకి చెప్పకుండా వేసి వండుకోవాలి. నేను ఉప్పు తక్కువ ఉంది, ఇంకొంచెం ఉప్పు వేసాను. ఇలా 1 ఉడుకొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. భలే ఉందండి పప్పు అయితే, పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. మొత్తం తీసేసుకుందాం ఈ బౌల్లోకి. మా ఈ పప్పు రెడీ తయారు చేస్తే ఎవరైనా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.